చూసారా నక్షత్ర చేవంతి పువ్వులు ఉంటాయి కదా మన దగ్గర, ఇవన్నమాట పింక్ నక్షత్ర చేవంతులు. ఒక 3 సంవత్సరాల నుంచి ఉన్నదండి నా దగ్గర. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, పువ్వులే పువ్వులు విరగబూసింది. దీనికి ఏం లేదు, మనం మొక్కలకి ఇంటీరియర్ ప్లాంట్ కాకుండా ఇది మామూలు ఎండ బాగా తగలే చోట పెట్టాలి. 365 రోజులు పెట్టక్కర్లేదు. ఈ పువ్వులు అయిపోయిన తర్వాత, ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మొత్తం ఈ మొదలకి కట్ చేసి, ఇంత మొదలు చిన్న ఇక్కడ వరకు కట్ చేసి, ఏదో ఒక మూల మనకి అవసరం లేని ఒక మూల పెట్టేయాలి. అంటే గార్డెన్లో నేను ఎక్కడ ఒక ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ పెట్టాను కదా, ఇలా పెట్టా కదా, ఇక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడ పెట్టుకోవాలన్నమాట. ఎల్లో చాలా బాగుంటుంది నక్షత్రం. ఇవేంటంటే చక్కగా బాగా పూస్తాయండి, ఏపుగా పూస్తాయి చక్కగాను నక్షత్ర చేవంతి పువ్వులు అన్నమాట ఇవి. దీనికి నేనేం చేశానంటే, ఇదిగో ఇటు పక్క నుంచి వచ్చా చూసారా, చిన్న తొట్టి చిన్న తొట్టి, కాకపోతే లోతు ఉండాలి దీనికి, వెడల్పుగా వెడల్పైన వీటిలాంటి తొట్టిగా అది పెట్టాల్సింది. ఇదిగో ఇలాంటిది పెట్టాలన్నమాట, వేర్లు బాగా లోపలికి వెళ్తాయి చూసారా, ఇంత బాగుందో. ఇంటీరియర్ ప్లాంట్స్ లాగా చాలా ఈజీ, చాలా ఈజీ. దీనికి అన్ని కానీ దీనికి ఎండొచ్చేలాగా ఎండొచ్చే చోట పెట్టాలండి. దీన్ని నేనేం చేస్తానంటే, ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కట్ చేసేసి ఒక చోట ఎక్కడో వెనకాల బాల్కనీలో వెనకాల అక్కడ మెట్ల కింద ఎక్కడో పెట్టుతానమాట. 6-7 నెలలు అక్కడ ఉంటుంది, సంరక్షణ చేసుకోవాలి, దాని సంరక్షణ చేసుకోవాలి. నీళ్లు పోస్తూ ఉండాలి దానికి, నీళ్లు పోస్తూ చచ్చిపోకుండా ఉంచుకోవాలి. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ రాగానే వాటిని తీసుకురావాలి, అప్పుడు మంచిగా ఏపుగా పెరిగిపోతాయి అన్నమాట. ఇంకొకసారి అవసరమైతే కట్ చేయాలి, లేకపోతే చేయకూడదు, ఎందుకంటే మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. పెరిగిన మొక్కలకి మొగ్గలు వస్తాయి కాబట్టి, ఏంటంటే తీసుకొచ్చి కాస్త మంచిగా ఏదైనా ఒక ఆర్గానిక్ ఎరువు ఏదన్నా వేసి ఒకటి ఏదన్నాను దానికి మంచిగా నీళ్ళు పోసి చక్కగా పండు ఆకులు ఎండు ఆకులు అన్నీ కట్ చేసి పడేసి నీట్గా చేసి చక్కగా పెట్టుకుంటే కనుక అవి బాగా చక్కగా వస్తాయండి. బాగా నీళ్లు పోయాలి, బాగా నీళ్లు పోయాలి. ప్రతిరోజు మొక్క తొట్టి అయితే ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఓకేనా, ఎంత అందంగా ఉందో చూడండి. దీనికి నేను చేసే పోషణ ఏం లేదండి. ఈ నర్సరీలో వాళ్ళ దగ్గర ఎంత బాగా వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే మనం పర్సనల్గా మన పర్యవేక్షణలో మొక్కలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అందంగా చక్కగా ఉంటాయి అన్నమాట. చూస్తారా ఎంత అందంగా ఉన్నాయి. ఇవి ఇంకొక చోట చూపిస్తా పదండి. ఇదిగో ఇది కూడా అట్లాగే. మొన్ననే పెట్టా, ఒక 4 నెలల రోజులైంది ఇక్కడ బయటికి తీసుకొచ్చి వెనకాల పెట్టాను. ఈ సీజన్ అయిపోగానే చెప్పాను కదా, సీజన్ అయిపోగానే ఆ సన్న సన్న మొగ్గలు వస్తున్నప్పుడు సెప్టెంబరు అక్టోబర్లో తెస్తే అప్పుడు ఆ మొగ్గలు చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చి అవన్నీ ఇట్లాంటి పండు ఎండు ఆకులు ఇట్లాంటివన్నీ తీసేయాలండి. తీస్తే చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇదిగో ఇవన్నీ ఇట్లా చక్కగా ఉంటుంది. ఇంకోది కూడా ఉంది నా దగ్గర. ఇదిగో ఆరెంజ్ వస్తున్నది, ఈ మొగ్గలు వస్తున్నాయి. ఇది కొంచెం ఈసారి లేట్ వచ్చింది ఎందుకో, ఈ మొగ్గ ఈ ఆరెంజ్ చాలా బాగుంటుందండి. చామంతులు ఈ చామంతులు మనకి ఈ సీజన్లో వస్తాయి కదా చామంతులు. నాకు చామంతులు ఇష్టం అండి. దీంతోపాటు బంతులు కూడా వస్తాయి, బంతి పువ్వులు కూడా. నాకు బంతులు కంటే బంతి పువ్వులు నేను అసలు పెట్టను, ఎందుకంటే మా ఊర్లో మా చిన్నప్పుడు గట్టు పొలాలు గట్ల దగ్గర ఎక్కడ మా పొలంలో పని వాళ్ళ దగ్గర వాళ్ళ గుడిసెల దగ్గర అక్కడ బోల్డ్ చూస్తూ ఉండేవాళ్ళం మేము. నేను చూస్తూ ఉండేది, నాకేం నచ్చేది కాదనమాట. చూసి చాలా విసిగిపోయా. చాలా మా ఊళ్ళో ఉన్న మొక్కలే ఎప్పుడు నేను నా దగ్గర ఉంటాయి. ఎందుకో నాకు బంతి మీద, నాకేం బంతి మొక్కల మీద ఒక కార బంతి అంటే ఇష్టం. కానీ నాకు ఇవి చాలా ఇష్టం అండి నాకు. ఈ చేవంతి పువ్వులు మాత్రమే పెట్టుకుంటా ఈ సీజన్లో, బంతి పెట్టాను అనమాట. అది ఆ బంతి గురించి అందుకు చెబుతున్నాను నేను. ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి. పువ్వులంటే అట్లా ఉండాలి. ఇంకొక
ఇంకొక చోట కూడా ఉన్నది కానీ ఇంకా వెనకాల పెట్టిన మొక్కల్లో ఇంకా అవి ఎందుకు మొగ్గ రాలేదు. నేను బహుశా సరిగ్గా నా అక్కడ వాటికి ఎండ రావటం లేదు, అందుకని మొగ్గలు రాలేదేమో తెలీదు. ఇవి మాత్రం ఈ మూడు మాత్రం తెల్ల చామంతి నన్ను, ఇదిగో ఈ నక్షత్ర చామంతి పింక్ నన్ను, ఆరెంజ్ చూపించాను కదా అది, అవి మాత్రమే ఇక్కడ పెట్టాను. ఈసారి నేను మొక్కల మీద పెద్ద శ్రద్ధ తీసుకోలేదండి. మొన్నటి వరకు ఆ ఇంగ్లాండ్ ఆ కెనడా అటు ఇటు తిరిగి తిరిగి వచ్చి ఎందుకో నాకు పెద్ద ఈ సంవత్సరం మూడ్ లేదు ఈ చామంతుల మీద. ఇప్పుడు ప్రస్తుతం నడిచే సీజన్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ పోయిందనమాట, అందుకని పెద్ద దాని మీద నేను దృష్టి పెట్టడం లేదు. సో అదేనండి, జాగ్రత్త, చక్కగా పెట్టుకోండి, చక్కగా అందంగా పెట్టుకోండి. పొద్దున పూట ఇవి చూస్తే ఏదో మన ఇంట్లో పసిపిల్లల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందంగా ఆనందంగా ఉంటాయి. మనం కూడా మనసు ఉల్లాసంగా పెట్టుకోవటానికి మొక్కలు చాలా ఉపయోగపడతాయి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.